కొత్త సంవత్సరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక గేరు మార్చి స్పీడ్ పెంచాలి అని చెప్పి ఒక పదం వాడాడు. పేదల ద్రోహి, కరోనా కంటే ప్రమాదకారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒకటి మాట్లాడినాడు. ఈ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నామమాత్రమేను అని మాట్లాడినాడు. పేదల ద్రోహి, కరోనా కంటే ప్రమాదకారి అంట చంద్రబాబు మాట్లాడతాడు. ఈ 2.5 సంవత్సరాలలో పేద ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కరోనా కంటే ప్రమాదకారి అన్నాడు. నేను అంటున్నా, ఎయిడ్స్ కన్నా కూడా నువ్వు ఇంకా ప్రమాదకారివి చంద్రబాబు నాయుడు. నీ ఒళ్ళంతా కుళ్ళిపోయింది, కంపు కొడతా ఉంది, నువ్వు ఒక దరిద్రుడివి. నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గేరు మార్చి స్పీడ్ పెంచాలంట. నీకు 74 ఏళ్ళు వచ్చినాయి, నీ గేరే పనిచేయడం లేదు, ముసలోడు అయిపోయినావు, నువ్వేంది గేరు గురించి మాట్లాడేది? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల గేర్లన్నీ కూడా పుచ్చిపోయి ఉన్నాయి, పురుగులు పట్టిపోయి ఉన్నాయి. గేర్లు స్పీడ్ పెంచే పరిస్థితుల్లో లేరు ఎవరు కూడా. అది ఏదన్నా ఉంటే ఎన్టీ రామారావు గారి హయాంలో, ఆ మహానుభావుడి హయాంలో అందరూ గ్రామ స్థాయి నుంచి యాక్టివ్గా చేశారేమో తప్పించి, ఇప్పుడు నీ నాయకత్వంలో స్పీడ్ పెంచి గేర్లు పెంచే వాళ్ళు ఎవరు లేరు. ముందు నీకు 74 ఏళ్ళు వచ్చినాయి, నీ గేరే పనిచేయడం లేదు, నీ బ్రతుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడము? కరోనా కన్నా మహమ్మారా, మంచి మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు. నీ మనసు, నీ రక్తం కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నది. రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పేదల ద్రోహి అంటావా? ఏం తెలుసు నీకు? పుడింగివి. నీలాగా పరిపాలించలేదు మా నాయకుడు, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ఈ 2.5 సంవత్సరాలలోనే ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని వర్గాలకు ఇచ్చాం. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు. రాజకీయాలే చేయకుండా ఈరోజు ఈ 2.5 సంవత్సరాలలో 100 కోట్లకు పైగా 26 సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీ పార్టీ వాళ్ళకు కూడా అందుతున్నాయి. నీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామ స్థాయి నుంచి దోచుకోలేదు. విజయవాడలో బటన్ దొక్కితే పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో అమౌంట్లు పడిపోతూ ఉన్నాయి. నువ్వు మాట్లాడతావా? ఎన్టీఆర్ గారి విగ్రహం ధ్వంసం చేశారు, ఓకే, తప్పు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మహానుభావులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఎవరో తాగేసి ఒక విగ్రహం మీద పగలగొట్టే ప్రయత్నం చేస్తే మేము సమర్థించాం. మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అటువంటివి ఒప్పుకోరు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓదార్పు జరుగుతూ ఉంది, 2 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది. రాజశేఖర రెడ్డి గారికి మాల వేసి ఆ పిలకాయలు దిగేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మైక్లో చెప్పి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా మాల వేయమని చెప్పి చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా కుట్రలు కుతంత్రాలు మా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ప్రతిరోజు ఏదో ఒకటి మీ నాయకులకి కార్యకర్తలకు నూరిపోయడం, ప్రెస్ ముందు మాట్లాడడం. ప్రెస్ అంటే ఏముంది? ఏబిఎన్, TV5, ఈనాడు, ఈ 3 భజన చేస్తూ ఉంటాయి చంద్రబాబు నాయుడికి. ఈ 3 దగ్గర పెట్టుకొని ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మా ప్రభుత్వం మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ అబద్ధపు మాటలు చెప్తూ ఏదో కాలయాపం చేస్తూ ఉన్నాడు. టికెట్లు ఇచ్చినాడు, అది ఆయన గొప్ప మనసు, గొప్పతనం. నువ్వేంది, నీ బ్రతికేంది, నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఆప్ ఇంకా. నీ లైఫ్ అయిపోయింది, నీ పొలిటికల్ లైఫ్ అయిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి కాలేవు, నీ కొడుకు ఒక పప్పు దద్దమ్మ, అతను ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. మీ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది. నీ మాటలు ఈటీవీకి, TV5కి, ABNకి తప్పించి దేనికి పనికిరావని చెప్పి ఆ చంద్రబాబుని హెచ్చరిస్తూ ఉన్నాను.